తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ రంగు ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన జెండాలో ఆ రోజు మన నాయకుడు ఒక మాట చెప్పాడు తెలుగుదేశం పార్టీ పుట్టింది ప్రజల చైతన్యంలో నుంచి కర్షకుల స్వేదం నుంచి కార్మికుల కష్టం నుంచి అన్నార్దుల ఆక్రమణ నుంచి పుట్టింది తెలుగుదేశమని మన నాయకుడు చెప్పిన మాటలు అనునిత్యం మన చెవుల్లో మార్మోగుతున్నాయని చెప్పు కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అందుకనే మీరు చూస్తే ఈ రోజు కార్యకర్తలు ఉన్నారు మన పార్టీ ఎప్పుడూ కూడా జనం కోసం మన పార్టీ ఉంది పేదల కోసం మన పార్టీ ఉంది రైతుల కోసం మన పార్టీ మహిళల కోసం యువకుల కోసం సమాజంలో ఎవరైతే అన్నార్దులు అన్నార్హులు ఉన్నారో వారందరి కోసం మనం పనిచేస్తున్నాం మన పార్టీ ముందుకు పోతున్నాం అందుకనే మీరు ఒకసారి చూస్తే 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకొని మనవల అభిమానిస్తున్నారంటే అది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిపై నుండే నమ్మకం ఈ కార్యకర్తలపై నుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎన్నో జెండాలు వచ్చాయి ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ జెండాలు బీకేశారు పార్టీలు కూడా కనుమరుగైపోయినాయి చరిత్రలో శాశ్వతంగా మిగిలిన పార్టీ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే కార్యకర్తలు ఉన్నారు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉన్నాను ఈరోజు నాకు కాని మన నాయకుడి గారికి కాని ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంతోమంది కార్యకర్తలు త్యాగాలు చేశారు ఆస్తులు మొత్తం పార్టీ కోసం ఖర్చు పెట్టారు ప్రతిపక్షం దాడులు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ ఎప్పుడు కూడా వెనుకు తిరగలేదు మీరు అందుకు చూస్తే ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగాలు చేసి మనల్ని ముందుకు నడిపించారు వారందరినీ కూడా మనం హృదయపూర్వకంగా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది కొంతమంది సహజ మరణం చేశారు కొంతమంది కిరాతకంగా ప్రతిపక్ష పార్టీలు మన వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు అందుకనే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఆ నాయకుల స్ఫూర్తి వృధాగా పోవడానికి వీలు లేదు దానికోసం నిరంతరం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ మహానాడు సందర్భంగా నేను కార్యకర్తల యొక్క కృషి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో తీవ్రవాదుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల యొక్క దాడులను ఎదుర్కొన్నారు పార్టీ కోసం ఆస్తులు అమ్మారు కానీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు అలాంటి బ్రహ్మాండంగా కష్టాలు పడి మీ తెలుగుదేశం పార్టీ జెండాని భుజాలు అరిగిపోయేట్టుగా మోసిన ఈ కార్యకర్తలకి పాదాభివందనం చేస్తున్నానని మరొక్కసారి తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలు మనతో ఉన్నారు ప్రజలు మనతో ఉంటే పార్టీ ఎప్పుడు కూడా ముందుకు పోతుంది అదే సమయంలో నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మొదటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తని 35 సంవత్సరాలుగా మీరు నన్ను చూశారు మహానంటే పసుపు చొక్కా తప్ప వేరే చొక్కా వేసుకోకుండా వస్తున్నానంటే అదే మారుగా ఒక సాధారణ కార్యకర్త మారుగా పనిచేస్తున్నారంటే నేను ఎప్పుడు ఆలోచించేది మనం అందరం కూడా సాధారణ కార్యకర్తలు ఆ స్ఫూర్తినివ్వడం కోసమే ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ శ్రీకారం చుట్టాం క్రమశిక్షణకు మారు పేరు నందమూరి తారక రామారావు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి మన దగ్గరుంది దాన్ని ఎవరూ విడదీయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగానే వ్యవహరిస్తున్నాను నేను ఎప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడిగానో ముఖ్యమంత్రిగానో నేను ఆలోచించడం లేదు
ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం నా కుటుంబం కంటే సొంత మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నా సొంత కుటుంబం కంటే పార్టీని మిన్నగా చూసుకొని అన్ని విధాల మీకు అండగా ఉండాలనేది నా అభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా నేను ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తే మొదటి సేవకుణ్ణి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మనం ఉండి ఆలోచించేది ఒక క్రమశిక్షణ ఉండాలి ప్రజా సేవకు అంకితమైన భావంతో పనిచేయాలి ఆ రెండు చేయగలిగితే మనం వాళ్ళెవ్వరు కూడా ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఒకసారి మన పార్టీ చరిత్ర కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన నాయకుడు పార్టీని పెట్టారు 9 నెలల్లోనే సంవత్సరంలోనే ఆగస్టు సంక్షోభం వచ్చింది కానీ రాష్ట్రంలో ప్రజానేకం తెలుగు జాతి తిరుగుబాటు చేసి 30 రోజుల్లో మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు అప్పటి నుంచి మన కష్టాలు మొదలైనాయి అనేక సంక్షోభాలు చూశాం అదే మరిగా అనేక సార్లు మన పార్టీకి గౌరవం కూడా వచ్చింది కేంద్రంలో మీరు చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్నాం అపోజిషన్లో ఉన్నాం అన్ని విధాలు కూడా మనం అనేక సమస్యల్ని ఫేస్ చేశాం ఇంకో పక్క మీరు చూస్తే పార్టీ పెట్టిన 9 నెలల్లో రాష్ట్రం మొత్తం తిరిగి తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టిన పార్టీ అధికారాన్ని చేపట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు గారి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ మన నాయకుడిని మనం చూశాం పేదల కోసరం త్యాగం చేశాడు సినిమా జీవితాన్ని వదులుకోవడమే కాకుండా ఆ రోజు నేరుగా 9 నెలలు ఆయన చైతన్య రథం ఎక్కి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం అవన్నీ కూడా ఒక చరిత్ర అదే మరి ప్రజల కోసరం ఎన్నోసార్లు నిరవధిక నిరాహార దీక్ష చేశాడు అదే ఆ నాయకుడు మనకిచ్చిన స్ఫూర్తి అదే మరి నేను కూడా మీరు ఒకసారి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను ఆ రోజు పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేశాం రైతులు ఇబ్బందుల్లో ఉంటే నిరాహార దీక్ష చేశాం ఆంధ్రప్రదేశ్ విభజన హేతుబద్ధత లేకుండా ఇష్టానుసారంగా చేస్తున్నారు న్యాయం చేయమని ఆ రోజు కూడా నిరవధిక నిరాహార దీక్ష చేశాను ఇవన్నీ కూడా ఒక చరిత్ర నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరే త్యాగాలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని స్థాయిల్లో కూడా త్యాగాలు చేశారు దాని ఫలితమే ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అదే మరిగా మన పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అభివృద్ధి చేయాలి అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పెట్టేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశమంతా మాట్లాడుతున్నాం ఆహార భద్రత గురించి అలాంటి ఆహార భద్రత 83లో ప్రవేశపెట్టి 2 రూపాయలకు కేజీ బియ్యం ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే కాదు ఆ రోజు రైతుల కోసరం కరెంటు విషయంలో చూస్తే మామూలుగా మీటర్ పెట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తా ఉంటే కాదని స్లాబ్ రేటు తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఇంకో పక్క పేదవాళ్ళు గుడిసెల్లో ఉంటే వీళ్ళు ఉండవలసింది గుడిసెల్లో కాదు వీళ్ళు ఉండవలసింది శాశ్వత భవనాలని శాశ్వత భవనాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పేదవాళ్ల కోసం అనేక కార్యక్రమాలు చేశాం మీరు ఒకసారి చూస్తే సంపద సృష్టించడానికి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు హైదరాబాద్ లో సైబరాబాద్ ఉన్నా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా రోడ్లున్నా ఈరోజు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన విమానాశ్రయం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఇవన్నిటికి కూడా శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ
తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని తెలుగు జాతికి బ్రహ్మాండంగా సంపద ఉద్యోగాలు రావాలని ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మనం సృష్టించాం అదే మార్గా ఇరిగేషన్ గాని మానవ వనరులకు గాని ప్రాధాన్యత ఇచ్చాం అన్ని విషయాల్లో మనం ముందుకు పోయాం ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరైతే ప్రజలతో ఉంటారో ఎవరైతే ప్రజాహితం కోసం నిరంతరం పనిచేస్తారో వారికి ఎప్పుడూ కూడా డోకా ఉండదు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనమందరం ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి అభ్యున్నతి కోసం సమక్షేమం కోసం వాళ్ళని అన్ని రంగాలలో బాగు చేయడం కోసం వారి యొక్క ఆత్మాభిమానం కోసం ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికార పక్షంలో ఉన్నాం తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వారి కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఆస్ట్రేలియాలో ఉన్నా గల్ఫ్ దేశాల్లో ఉన్నా ఇంకా విదేశాల్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వారిని కాపాడుకుంటూ మనం ముందుకు పోయాం అదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పుకోవడం నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాం మనం చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన నోటిఫికేషన్ వచ్చింది అక్కడి నుంచి మొదటి మహానాడు హైదరాబాద్లో పెట్టుకున్నాం మళ్ళీ 35వ మహానాడు కొత్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహానాడు ఈ తిరుపతిలో పెట్టుకున్నామనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ తిరుపతికి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం కూడా ఉంది మన నాయకుడు మహానాడు ఇక్కడే పెట్టడం మొదటి ఎన్నికల్లో ఆయన గెలిచింది తిరుపతి నుంచినే గెలిచాడు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ఒక చరిత్ర సృష్టించారని చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఒక పక్క తెలంగాణ ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ఇంకో పక్క పార్టీకి కూడా రెండు శాఖలు ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే సెంట్రల్లో మనం బలపరిచినటువంటి మనం కూడా కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు కూడా మనం ఒకటే ఆలోచించాం తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలి విభజన తర్వాత కొత్త రాష్ట్రానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులను అధిగమించాలంటే ఎక్కడికక్కడ కేంద్ర సహకారం కూడా అవసరమనే ఉద్దేశంతో ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం మనం అందరం ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా ఒక ఆర్థిక నగరంగా ఉద్యోగాలు కల్పించే నగరంగా తయారు చేశాం అయితే మళ్ళీ ఈరోజు కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకుని బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ పైన ఉంది అంతేకాదు ఈరోజు మీరు చూస్తే అనేక ఇబ్బందులతో మళ్ళీ కొత్త రాష్ట్రం సమస్యలతో మనం ప్రారంభిస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు కూడా చాలా ఇబ్బందులుంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులుంటే అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పోరాడి జీతాలు ఇవ్వడమే కాదు 2004కి ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా తయారు చేశాం శ్రీకారం చుట్టాం కానీ ఈరోజు మళ్ళీ అనేక సమస్యలతో ఒక విధంగా మీరు ఆలోచిస్తే కొత్త రాజధాని లేదు ఇంకో పక్కన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ లేవు అదే మరిగా కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మంచి యూనివర్సిటీస్ లేవు అదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఉద్యోగస్తులకి పెన్షన్లకి జీతాలు పే చేయాలంటే జనాభా ప్రాతిపదిక మనం పే చేస్తున్నాం మొదటి సంవత్సరం మన ఆదాయం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆదాయం చూస్తే చాలా తక్కువ ఉంది విభజన రోజున ఆ రోజు నాయకులు ఎస్టిమేట్ చేసింది 47% ఆంధ్రప్రదేశ్కి వస్తుందని 53% తెలంగాణకు వస్తుందని ఆ రోజు ఎస్టిమేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఒక హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ మళ్లీ అన్ని విధాల పైకొచ్చే వరకు
అండగా ఉంటామని ఆ రోజు చెప్పారు. విభజన చట్టంలో పెట్టారు. కానీ ఆ రోజు చేసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయకుండా, చర్చ జరగకుండా, ఏమి ఇస్తామని చెప్పకుండా చేసిన దానివల్ల మనకు అన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు 2 సంవత్సరాలు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా ప్రజలందరూ ఆ రోజు ఆలోచించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఈ ఇబ్బందుల్ని అధిగమించాలంటే, మళ్లీ మా కష్టాలు తీరాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తప్ప వేరే వాళ్లు చేయలేరని అఖండ మెజారిటీతో మనల్ని గెలిపించారు. ఒక నమ్మకం మన మీద పెట్టుకున్నారు, ఒక బాధ్యత మన మీద పెట్టారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆలోచించాను. సంక్షోభాలున్నాయి, సంక్షోభం ఉంది, సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలని అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాను. నాకుండేది దృఢ సంకల్పం. అదే మరిగా ఏమాత్రం కూడా వెనుదిరిగే సమస్య లేదు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని చేశాను, మళ్లీ ఆంధ్రప్రదేశ్ని నంబర్1 స్టేట్ గా తయారు చేసే వరకు అనునిత్యం పోరాడతానని ఈ మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మన మీద ఒక బాధ్యత ఉంది. ఒక ముఖ్యమంత్రిగా నా మీద పెట్టుకున్న బాధ్యతకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు మనకు అందించినటువంటి తెలుగు జాతికి న్యాయం చేయాలి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచంలో ఎక్కడ తెలుగు జాతికి ఇబ్బందున్నా దానికి స్పందించే బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలుగు జాతిని కలిపేది భాష, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి. ఈ భాష సాంప్రదాయాల్ని, సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా మనం ఒకసారి వీళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పాలంటే వారిని గుర్తించేది వారి మాట్లాడే భాషపైనే గుర్తిస్తారు. ఇది తెలుగు జాతి, లేకపోతే వీళ్ళు భారతీయులు అని చెప్పాలంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తిస్తారు. అలాంటిది తెలుగు భాషను కాపాడుకుంటాం. మీరు కూడా సూచనలు ఇవ్వండి. భవిష్యత్తులో కన్న తల్లికి గౌరవం ఇవ్వడం అంటే తెలుగుదేశం, తెలుగుకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలుగుని కాపాడుకుందాం. అందుకే మన నాయకుడు ఆలోచించాడు. ఆ రోజు పేరు కూడా మీరు చూస్తే మన పార్టీలోనే తెలుగు ఉంది, భాష ఉంది, తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుని అన్ని విధాలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈ సందర్భంగా మీరు చూస్తే రేపు జూన్ 2వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి మనం ఏం చేశామో నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి. నేను ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాను. నాకు కష్టాలున్నాయి, డబ్బులు లేవని ఎప్పుడూ ఎన్నిక రాలేదు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి. ఈరోజు వృద్ధులకు కాని, వికలాంగులకు కాని, వితంతులకు కాని 1000 రూపాయలు, 1500 రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే కాదు, ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చినటువంటి కేజీబియ్యం 2 రూపాయలకు ఈరోజు రూపాయికి 4 కేజీల నుంచి 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఆ రోజు వైద్యం మీద శ్రద్ధ చూపించారు. ఈరోజు ఆయన పేరుతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదనంగా 100 రోగాలు దీంట్లో తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. ఈరోజు చాలా మంది చితికిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రక్షాళన మొదలుపెట్టాం. ఏ హాస్పిటల్కి పోయినా
उचित वैद्य परीक्षलु चेयडं ఏ హాస్పిటల్కు పోయినా వైద్య పరికరాలన్నీ ఆర్డర్లో పెట్టడం డాక్టర్లకు ఒక బాధ్యత పెట్టడం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ తీసుకురావడం అదే మార్గా సంచార వైద్యశాల నెలకు రెండు సార్లు అన్ని గ్రామాలకు పంపించే బాధ్యత తీసుకున్నాం ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం రెండోది మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం పేదవాడికి ఖర్చు తగ్గించాలని విద్య ఆరోగ్యంపైన ఎక్కువ ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనో చేయడం కోసం అన్ని నిర్ణయాలు చేశాం విద్య పేదరిక నిర్మూలనకు దోహదం చేస్తుంది విద్య అభివృద్ధికి దోహదం చేస్తుంది ప్రపంచం మొత్తం ఒకసారి మీరు చూస్తే ఏ రాష్ట్రం ఏ దేశంలైతే విద్యాపరంగా ముందుకు పోతారో ఆ రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి దానికోసమే ఈ రెంటికి మనం ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతాంగం అన్ని ఇబ్బందులు పడ్డారు ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన రైతాంగం నడ్డి విరిచే పరిస్థితికి వచ్చారు కరెంటు కోతలు గిట్టుబాటు ధర లేదు ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్లకు మనుషులు లేరు మొత్తం వ్యాపారం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది రైతులు నడ్డి విరిగొట్టారు తప్ప ఏ రైతు కూడా సరిగా ఉన్న పరిస్థితి లేదు అందుకనే ఈ రోజు మన ప్రభుత్వం మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క రైతుకి 150,000 రూపాయల చొప్పున రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన దగ్గర డబ్బులు లేవు నేను కూడా చెప్పొచ్చు నా దగ్గర డబ్బులు లేవని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మొదటి సంవత్సరం 8000 కోట్లు ఇచ్చాం మొన్నే ఆర్టికల్చర్ రైతాంగానికి 350 కోట్లు ఇచ్చాం మనం ఎన్నికల ప్రణాళికలో పెట్టలేదు ఎన్నికల ప్రణాళికలో పెట్టకపోయినా ఎవరైతే పండ్ల తోట రైతాంగం ఉన్నారో వారికి కూడా ఇచ్చాం ఈ సంవత్సరం ఇంకొక 4000 కోట్ల రూపాయలు రెండో విడతిస్తున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరైతే అప్పు తీసుకున్నారో అది 4 ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 20% చొప్పున 10% వడ్డీతో సహా వారికి తిరిగి పే చేసే బాధ్యత తీసుకున్నాం అదే కాదు ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే మనకు ఎక్కడ కూడా ఎరువు కొరత లేదు కరెంట్ కొరత లేదు లేకపోతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టి వాళ్ళని అన్ని విధాలా బాగు చేసే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో నీటి ఎద్దడుంది ఆ నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయడానికి ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నాం నీరు ప్రగతి ఒక మిషన్ అప్రోచ్ తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం నదుల అనుసంధానం చేయడం ఎక్కడికక్కడ పంట సంజీవని కింద పంట కుంటలు గాని చెక్ డ్యాములు గాని అన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా సంవత్సరంలో పూర్తి చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా రేపు జూన్లో 24 పంపులు ఆపరేట్ అవుతాయి 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తుంది కృష్ణా డెల్టాలో వాడే నీరు కృష్ణా నదీ జలాల్ని శ్రీశైలం నుంచి కరువు ప్రాంతాలకు ఉపయోగించుకుంటాం ఇది ఒక చరిత్ర నేను ఒకటి ఆలోచించాను రాయలసీమ ప్రాంతం అన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయి కరువు ప్రాంతంగా ఉంది అనంతపురం జిల్లా దేశంలోనే అతి తక్కువ వర్షం పాతబడే జిల్లాల్లో రెండో జిల్లా ఎంతో మంది చెప్పారు అనంతపురం ఎడారిగా మారిపోతుందని తెలుగుదేశం పార్టీకి కంచుకోట తెలుగుదేశాన్ని నమ్ముకున్న ప్రజానీకం ఆ జిల్లాలో ఉన్నారు అందుకే నేను ఒకే మాట చెప్పాను ఇది జరగడానికి వీలు లేదు శ్రమ చేస్తాం రాయలసీమకు నీళ్లు ఇస్తాం
నదుల అనుసంధానం చేస్తాం ప్రతి ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చి పండ్ల తోటలు పెట్టి రాయలసీమని హార్టికల్చర్ హబ్బుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇచ్చాం అది చేస్తున్నాం అది జరిగితే ఒకప్పుడు రాళ్ళసీమ కాంగ్రెస్ వాళ్ళు ఎడారిగా చేయాలనుకున్నారు నేను హామీ ఇస్తున్నా రతనాల సీమగా రాయలసీమను తయారు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఒకప్పుడు నీళ్ళు ఇవ్వడం అసాధ్యమనేవారు ఈ రోజు అసాధ్యం కాదు సుసాధ్యం చేస్తాం దీనికి వినూత్నమైన పథకాలతో ముందుకు వస్తున్నాం ఈ సంవత్సరమే దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 7 లక్షల ఫామ్ పాండ్స్ ని తోవడానికి శ్రీకారం చుట్టాం నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాను చేతన సాయలో మనకుండే నిధులన్నీ కూడా కన్వర్జెన్స్ కూడా తీసుకొచ్చాం దీనివల్ల వారం వారం సమీక్ష చేసి పేదవాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం అదే సమయంలో భూగర్భ జలాలు పెంచడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలతో ముందుకు పోతున్నాం నీరు ప్రగతి ఒక మిషన్ దీనివల్ల ఒక చరిత్ర సృష్టిస్తాం ఇంకో పక్క మీరు ఆలోచిస్తే మామూలుగా మెట్ట పైరు లేసినప్పుడు ఒక నెలలో వర్షాలు పడతాయి మళ్ళీ ఒక నెలలో వర్షాలు పడవు మళ్ళీ ఒక నెలలో వర్షాలు పడతాయి మధ్యలో పంట ఎండిపోతుంది అందుకనే ఒక వినూత్నంగా ఆలోచించి ఈరోజు రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎకరా కూడా నీళ్లు పడక వర్షం రాకపోయినా పూర్తిగా పంట కాపాడే విధంగా 2-3 తళ్ళు కావాలంటే ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక చరిత్ర 1 లక్ష ఎకరాలకు కావలసినటువంటి రెయిన్ గన్ని అది కూడా రోజుకు 1 లక్ష ఎకరాలకు ఒక తడిచ్చే ఏర్పాటుని ఈ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా ఈరోజు మీరు ఇది కాకుండా వ్యవసాయం ఆదాయం రావాలి లాభసాటిగా మారాలి ఎక్కువ ఖర్చులు తగ్గాలి మంచి ధర రావాలి విదేశాల్లో అమ్ముకోవాలి ఆ విధంగా కూడా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం వ్యవసాయ ఆధార పరిశ్రమలకు శ్రీకారం చుట్టాం ప్రపంచంలో ఉండి పెద్ద పెద్ద వ్యవసాయ ఆధార పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకురావడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే డాక్రా సంఘాలకి 10,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేస్తున్నాం అదే మరిగా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇచ్చాం మనమే డాక్రా సంఘాలు పెట్టాం ఒక సంఘట శక్తిగా తయారు చేశాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండే డాక్రా సంఘాలు ఎక్కడా లేవు అయితే కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యమైపోయినాయి ఇబ్బందులు వచ్చాయి అందుకే నేను ఆలోచించాను మళ్ళీ ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇచ్చి పూర్తిగా వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తున్నాం ఒకప్పుడు దీపం పెట్టాం వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈరోజు నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా వంట గ్యాస్ లేదనకుండా ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత పేదవారందరూ కూడా వంట గ్యాస్తో వంట చేసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క యువత కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను విదేశాలకు వెళుతున్నాను పెట్టుబడుల కోసం పోతున్నాం దానివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి ఈ సంవత్సరం మన రాష్ట్రంలో 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులకందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే మన రాష్ట్రంలో పెట్టుబడులకి అనుకూలమైన ప్రదేశమని అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు పోయిన సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం 2వ స్థానంలో వచ్చాం భారతదేశం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ముందుంది అందులో 3వ రాష్ట్రంగా మనం ఉన్నాం భవిష్యత్తులో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది ఈరోజు మీరు ఇంకొక విషయం చూస్తే
ఏదైతే మొన్న విశాఖపట్నంలో పెట్టుబడుల కోసరం మనం ఒక సదస్సు పెడితే దగ్గర దగ్గర 350 ఎంఓయులు 450,000 కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడుల కోసరం అవగాహన చేసుకున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే పేదవారందరికీ బీమా కార్యక్రమం తీసుకొచ్చాం నేను మిమ్మల్ందర్నీ కోరుతున్నా అసంగటిత కార్మికులకి వ్యాపార కూలీలకి ఎక్కడన్న ఇంట్లో పనిచేసి వ్యక్తులకి అదే మారిగా ఎక్కడన్న చిన్న చిన్న తోపుడు బండ్లలో గాని చిన్న చిన్న షాపుల్లో గాని అదే మారిగా ముఠా కార్మికులు గాని ఇలాంటి వారందరి కోసరం కోటి 50 లక్షల కోసరం ఒక బీమా పథకాన్ని తీసుకొస్తున్నాం దీనివల్ల 5 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోయినా శాశ్వతంగా వికలాంగులైనా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మన దగ్గర డబ్బులు లేవని వదిలిపెట్టడం లేదు కష్టాలు ఉన్నాయి అను నిత్యం ఆలోచిస్తున్నాం పేదల కోసమే పని చేస్తున్నాం నేను పేదల కోసం నిజమైన సేవకుడని చెప్పినప్పుడు ఆ పేదల కోసం నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంది ఆ శ్రమలోనే భాగంగా ఇది తీసుకొచ్చాం ఇంకో పక్క మీరు ఆలోచిస్తే ఈ రోజు ఒక చారిత్రకమైన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యత మీరు చూస్తే రాజధాని కట్టుకోవాలి మనకి ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మన సొంత ఇల్లు కోసం ఎట్లయితే ప్రయత్నం చేస్తామో అదే మరి ఒక రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను రాజధాని ఎక్కడ ఉండాలని ఆలోచించినప్పుడు నేను అందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను రాజధాని ఒకేసారి కట్టుకుంటాం తెలుగు జాతికి అందరికీ అందుబాటులో ఉండాలి తెలుగు వారందరూ ఆనందంగా ఉండాలి అందరికీ సమానమైన దూరంలో ఉండాలి అందుకనే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఆ రోజు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలని నిర్ణయించావంటే దానికి కారణం అందరికీ వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదైన తర్వాత మన దగ్గర డబ్బులు లేవు ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన సహకారం కూడా పూర్తిగా ఇంకా రావాలి అలాంటి సమయంలో రైతులు ముందుకు రండి భూమి ఇవ్వమంటే ప్రతిపక్షాలు ఎన్ని విధాలు అడ్డుపడినా 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ప్రపంచంలో ఎక్కడైనా వచ్చిందంటే అది ఒక్క మన రాష్ట్రంలో తప్ప వేరేది ఇక్కడ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక నమ్మకం మన మీద ఒక నమ్మకం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుంటే మన జీవితాలు బాగుపడతాయి మనకు కూడా ఆదాయం వస్తుంది అందుకే ఇస్తామని ముందుకొచ్చారంటే నా జీవితంలో ఎప్పుడూ ఆ రైతాంగాన్ని మరిచిపోను మరిచిపోలేను ఎంతమంది ఎన్ని చెప్పినా వినకుండా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చెప్పిన విషయాలన్నీ మీరు ఒకసారి ఆలోచిస్తే నేనేదో మాటలు చెప్పి వదిలిపెట్టడం లేదు అందుకనే ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేశాం మనకుండే అనుభవం అంతా కూడా కేంద్రీకరించాం 7 మెషిన్లు పెట్టాం 5 గ్రిడ్లు పెట్టాం 5 ఉద్యమాల కింద క్యాంపెయిన్ మోడ్స్ తీసుకుని ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడం కోసం మనం ముందుకు పోతున్నాం ఇంకో పక్క మీరు చూస్తే ఒక నిర్దిష్టమైన విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం ఆ రోజు కూడా మీరు చూస్తే విజన్ 2020 తయారు చేసుకుని ప్రపంచం మొత్తం పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు అభివృద్ధి చేశాం ఈ రోజు మనకందరికీ ఒక నిర్దిష్టమైన విషయం చూస్తే 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలి 2029కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన స్థానంగా ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇది ఒక విజన్ పెట్టుకున్నాం ఈ విజన్ ని మనం జయప్రదం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాం
గడచిన 2 సంవత్సరాల్లో భారతదేశంలో పవర్ సెక్టర్ లో 6 అవార్డులు వస్తే 6 అవార్డులు మనకే వచ్చాయి విభజన జరిగిన రోజున 22.5 మిలియన్ల కరెంట్ కొరత ఉంటే నెల లోపల కరెంట్ కొరత లేకుండా చేసిన ప్రభుత్వం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను అడుగుతున్న తమ్ముల్ని ఆడబిడ్డల్ని తెలంగాణలో విషయం మనవాళ్ళు మాట్లాడతారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా కరెంట్ కొరత ఉందా మీరే ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా అదే మార్గం పోయిన సంవత్సరం మన గ్రోత్ రేట్ చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 7.6% ఉంటే ఆంధ్రప్రదేశ్ 10.99% వచ్చాం ఆ విధంగా మన కష్టార్జితం మనందరం కలిసి సమిష్టిగా చేసిన కృషి ఫలితంతో ఇది మనం సాధించుకోగలిగాం నిన్నే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో 2 రోజులు చూశాం నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఒకటే చెప్పాను ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆనందంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి మన పరిపాలన వల్ల ప్రజలకు మేలు జరగాలి సమక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేయాలి ప్రభుత్వం ఇచ్చే సేవలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను 80% ప్రజలు ఆనందంగా ఉంటే దాన్ని కూడా ఇక్కడ ఉండే రాజకీయ నాయకులం మనం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యం యొక్క విలువ మీరు ఒకసారి చూస్తే డెమోక్రసీ నిన్నటి వరకు నేను అపోజిషన్ లీడర్ని లేదంటే పార్టీ అధ్యక్షుణ్ణి ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజలకు మేలు చేసే అధికారం పవర్ నాకు ఇచ్చారు దాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని ఒక అగ్ర రాష్ట్రంగా తయారు చేయడానికి ప్రపంచంలోనే బ్రహ్మాండ రాష్ట్రంగా తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అదే మరిగా అధికార యంత్రాంగం మనం ఏమి చెప్తే అది చేసి ప్రజాహిత పాలనకు సహకరించాల్సిన అవసరం ఉంది పాలసీలు మనం నిర్ణయిస్తాం పనులు మనం చేస్తాం ప్రజలకు ఏ హామీలైతే ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది మళ్ళా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందర్ని కోరుతున్నా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు వస్తున్నాయి నేను రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని కులాల్లో పేదరికం ఉంది ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారు చేతి వృత్తులు చేసుకుంటున్నారు కుల వృత్తులు చేసుకుంటున్నారు నేను వాళ్ళందరికీ ఎన్నో హామీలు ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు వారిని ఆదుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత అందుకని ఈ రోజు ఒక వెనుకబడిన వర్గాల కోసం ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చాం 8600 కోట్ల రూపాయలు పెట్టి వెనుకబడిన వర్గాల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో ఎక్కడ కూడా ఇనికిపోయే సమస్య లేదు నన్ను గౌరవించింది నన్ను నమ్ముకునింది నన్ను ముందుకు నడిపించింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అన్ని విధాలా సహకరించింది ఈ వెనుకబడిన వర్గాలు ఆ వెనుకబడిన వర్గాల్ని ఇక్కడ గాని తెలంగాణలో గాని ఎక్కడైనా సరే అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు షెడ్యూల్ కులాలున్నారు షెడ్యూల్ తెగలున్నారు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి అంటరానితనం ఉంది తరతరాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు భూములు లేవు కష్టార్జితమే వాళ్ళకు ఉండేది అందుకనే సబ్ ప్లాన్ తీసుకొచ్చాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం ఈ సంవత్సరం అంబేద్కర్ 125 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం రాజ్యాంగాన్ని రాసిన మహానాయకుడు అందుకే నేను ఆలోచించి దేశంలో ఎవరు చెప్పని ముందే 125 అడుగుల విగ్రహం నూతన రాజధాని అమరావతిలో పెడతామని మొట్టమొదటిసారిగా చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ స్ఫూర్తి పేదవాళ్ళకి ఏం చేస్తున్నామో
ఎప్పటికప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, అదే మరి సంక్షేమ కార్యక్రమాల విషయంలో, ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చే విషయంలో మనం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. కడాన ఈ సంవత్సరమే ఎస్టీ పిల్లలకి అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఎవరైతే షెడ్యూల్ కులాల పిల్లలున్నారో రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని మార్చి పూర్తిగా వాళ్ళందరికీ కూడా హాస్టల్స్ మార్చి రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునే చిన్న చిన్న రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా మార్చి వారికి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని క్రియేట్ చేస్తాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇంకో పక్క దగ్గర దగ్గర ఇండస్ట్రీస్ వల్ల పెద్ద ఎత్తున లక్షల కొద్ది ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేశాం. అదే మరి ఎవరైనా ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటే మన రాష్ట్రంలో వచ్చే ఉద్యోగాలు మన వాళ్ళకు ఉంటాయి, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు కల్పించడానికి వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ముందు తీసుకుపోతున్నాం. యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మైనారిటీ సోదరులు ఉన్నారు, వారికి కూడా న్యాయం జరగాలి. అందుకే 750 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మైనారిటీస్కు ఒకటి హామీ ఇస్తున్నాను, మత సామరస్యాన్ని కాపాడుతాం, మైనారిటీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం. పేషమాలకి ఇమాములకి మొట్టమొదటిసారిగా ఆండ్రోర్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు కాపుల్లో పేదవాళ్ళు ఉంటే కాపులకు కూడా కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారిగా చరిత్రలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మరి రిజర్వేషన్ల కోసం మొన్నే ఒక కమిషన్ వేశాం, కమిషన్ పనిచేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు పల్స్ సర్వే ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఈ రిజర్వేషన్ల కోసం వేసిన బీసీ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు కావలసిన సర్వే చేసి పూర్తిగా డేటా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. కడాన బ్రాహ్మిన్స్ లో పేదవాళ్ళు ఉన్నారని బ్రాహ్మిన్ కార్పొరేషన్ పెట్టి వారికి కూడా నిధులు కేటాయించాం. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఓబీసీలు ఉన్నారు, మిగిలిన అప్పర్ క్యాస్ట్లు ఉన్నారు, చాలామంది బాధపడుతున్నారు, మాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఏం చేస్తారని ఈ సభలో మనం చర్చిద్దాం. పేదరికం ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఏదైతే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇప్పటికి కూడా మిగిలిన వర్గాల్లో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సర్వే చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ మనం ఆలోచించాల్సింది, పేదరికాన్ని నిర్మూలించి ఆర్థిక అసమానతలు తగ్గించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సమాజం కోసం మనం ముందుకు పోవాలి. ఈరోజు నిన్న నేను కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చర్చించాం, ఏ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి, జిల్లాలో ఏ మండలాలు వెనుకబడి ఉన్నాయి, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎక్కడ వెనుకబడ్డాయో. జిల్లాలే కాదు మండలాల పైన కూడా శ్రద్ధ పెడుతున్నాం, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అవినీతి ఎక్కడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పార్టీ పైన ఉంది. అందుకే మీరు చూశారు నేను ఇసుక పాలసీ తీసుకొచ్చాను. అందులో ఎక్కడికక్కడ అవకతవకలు జరుగుతున్నాయంటే నేను ఆ రోజు ఆలోచించాను, దీనికి ఒకటే మార్గం, ఉచితంగా ఇద్దాం. భారతదేశంలో మట్టిని కూడా అమ్ముకుంటా ఉంటే ఇసుక ఉచితంగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించం, టెక్నాలజీ ఉపయోగిస్తాం. ఈరోజు పెన్షన్లు ఉన్నాయి, మీరే చూశారు
ఆ పెన్షన్ల ద్వారా నేరుగా అతని వేలి ముద్రేసి ఐరిష్ ఏది కనురెప్పలు చూపిస్తే నేరుగా ఇంటి దగ్గరనే పెన్షన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కృష్ణా జిల్లాలో జన్ధన్ ఆధార్ మొబైల్ మీద సెల్ ఫోన్లోనే వాళ్ళు చేసినటువంటి ఏదైతే మనకు పనికి ఆహార మన ఉపాధి హామీ ఉందో ఆ డబ్బులు నరేగా ఫండ్స్ నేరుగా లోడ్ చేసి ఎక్కడ కావాలంటే ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ రెడ్ స్టాండర్డ్స్ ఉంది, దీనివల్ల స్మగ్లింగ్ జరిగింది. ఏం జరిగిందో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకనే ప్రత్యేకమైన కోర్టు తీసుకొచ్చాను. అవసరమైతే ఎవరైతే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారో వాళ్ళు స్మగ్లింగ్ చేసిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా కాన్ఫిస్కేట్ చేసి ప్రజాహిత కార్యక్రమాలకు ఖర్చు పెట్టే విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఈరోజు ఇంకో పక్క స్పెషల్ కోర్టులు కూడా తీసుకొచ్చాం. ఆ స్పెషల్ కోర్టు వల్ల ఎవరైనా అవినీతి పనులు అవినీతి డబ్బులు సంపాదిస్తే దాన్ని ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనందరం ఉన్నాం, రెండు రాష్ట్రాల్లో విభిన్న పాత్రలు, విభిన్న అంటే ఒక రాష్ట్రంలో అధికారం ఉంది, ఒక రాష్ట్రంలో ప్రతిపక్షం ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాలకి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త సహకరించాలి. మనం చేసే పనులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు చేయాలి. ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మన నాయకులు ఉన్నారో అక్కడ పేదవాళ్ల కోసం రాజీ లేని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఎప్పటికప్పుడు పోరాడవలసిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే 80% భవిష్యత్తులో నేను ఏదైతే ప్రజల్లో మన మీద సానుకూలత ఉండాలో, తృప్తి ఉండాలో ప్రభుత్వం వల్ల దానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆలోచించాల్సింది అన్ని గ్రామాల్లో సమర్థవంతమైన నాయకత్వం ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మనం చేసే పనుల వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా 80 నుంచి 90% మనకే ఉండాలి. ఒకప్పుడు మీరు చూశారు, రెండోసారి మనం గెలిచాం, ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మళ్లీ మనమే వచ్చేవాళ్ళం. ఈరోజు కొన్ని రాష్ట్రాలు మీరు చూస్తున్నారు, ఒరిస్సా ఉంది, 4 సార్లు గెలిచారు, 5వ సారి మళ్ళా గెలిచే అవకాశాలున్నాయి. మొన్నే తమిళనాడు గారి వెస్ట్ బెంగాల్లో 2వ సారి గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదే మరి గుజరాత్లో 3వ సారి గెలిచారు, 4వ సారి గెలిచే అవకాశం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. మనం అధికారం లేని సమయంలో మనం చూశాం, మనం చేసిన ప్రజాహిత కార్యక్రమాల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దానికి మీరందరూ కంకణం కట్టుకోవాల్సింది. ప్రతి ఒక్క గ్రామంలో 80% ప్రజలు మనతో ఉండాలి, నాయకత్వం కూడా మనమే ఇవ్వాలి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ప్రజల కోసం సేవ చేస్తానంటే వాళ్లకు కూడా మనం సహకరిద్దాం, అలాంటి వారితో కలిసి పనిచేద్దాం. అందరం కలిసి కష్టకాలాల్లో ఉండే రాష్ట్రాన్ని అన్ని విధాల్లో అభివృద్ధి చేయడం కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మళ్లీ సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడవలసిన అవసరం ఉంది. తెలంగాణలో కరువు ఉంది, ఆ కరువును ఎదుర్కోవడం కోసం అన్ని విధాలా మన పార్టీ సమాయత్తం కావాలి. అక్కడ ప్రజాహిత కార్యక్రమాలు, ఏదైతే కరువు ఉందో ఆ ప్రజలకు సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా అన్ని విధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క వ్యవసాయంలో కూడా ఇబ్బందులున్నాయి, ఎక్కడ సమస్యలుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దానికి కూడా తెలంగాణలో ఉండే రాష్ట్ర పార్టీ శాఖ పూర్తిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ ని ఆధారంగా చేసుకుని ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ముందుకు పోయాం, ఇప్పుడు కూడా అక్కడ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ప్రజాహిత కార్యక్రమాల్లో పూర్తిగా మన పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది, అన్ని విధాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా మీద ఒక బాధ్యత ఉంది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు మూడు రాష్ట్రాల్లో అంటే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో ప్రతిపక్షంగా మన వాళ్ళని ప్రోత్సహించడం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండి పనులు చేయడం కూడా చాలా అవసరం అయితే విభజన తర్వాత ఇక్కడే తెలంగాణలో ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ ఓట్లు వేశారు కష్టాల్లో ఉన్నారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే ప్రపంచమంతా తిరిగి ఆ రోజు కూడా పనులు చేసి కష్టాల నుంచి 2004 కి మళ్ళీ మెగుదు రాష్ట్రంగా తయారు చేశాం ఆ రోజు కరెంట్ లేకపోతే 9 సంవత్సరాలు పోరాడి మిగులు కరెంట్ ఉత్పత్తి చేశాం ఒక విషయం కాదు అన్ని విషయాల్లో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాల ముందుకు తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం విభజన ఫలితాలు అందులో జరిగిన నష్టం మనవలు వెంటాడుతున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు లేవు ఆదాయం తక్కువ అప్పు చేయాలంటే ఎఫ్ఆర్బిఎం కూడా అడ్డం వచ్చే పరిస్థితి వస్తా ఉంది అయితే మన దగ్గర ఉండే డబ్బులన్నీ సద్వినియోగం చేసుకోవడం వనరుల్ని ఇంకా ఎక్కువ సంపాదించే ప్రయత్నం చేయడం ఇంకా ఏ విధంగా చేస్తే మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామో అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో ఏవైతే పెట్టామో దానికంటే ఎక్కువ చేశాం తప్ప తక్కువ చేయలేదు ఆ విషయం మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు హార్టికల్చర్ రైతులకు మనం చెప్పలా బీమా 5 లక్షలు ఇస్తామని మనం చెప్పలేదు ఈరోజు హాస్పిటల్లో ఇలాంటి వసతులు కల్పిస్తామని మనం చెప్పలేదు ఇంకా చాలా పనులు చేశాం మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాల్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం సమీక్ష చేసుకుంటాం అదే మరిగా మిగిలిన విషయాల్లో కూడా ప్రజాహితం కోసం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్డీఏలో మనం భాగస్వాములయ్యామంటే తెలంగాణలో మన పార్టీని బలోపేతం చేసుకోవాలని కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది ఇక్కడ కూడా ఎన్నో సమస్యలున్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర సహకారం అవసరమనే ఉద్దేశంతోనే ఆ రోజు మనం కలిశాం దాని ఫలితం ఇక్కడ మన రాష్ట్రంలో కేంద్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి మన పార్టీ నుంచి కేంద్రంలో ఎన్డీఏలో 2 మంత్రులు ఉన్నారు కానీ ఈ రోజు 2 సంవత్సరాలు అయ్యింది 3వ బడ్జెట్ వచ్చింది కొన్ని పనులు అయినాయి ఇంకా కావాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను ఆ విషయమే అడిగాను ఈ రోజు వాస్తవంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మన రాష్ట్రానికి ఆదాయం 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా తక్కువ ఆదాయం ఉంది తలసరి ఆదాయం దక్షిణ భారతదేశంలో చూస్తే తక్కువ ఉండే రాష్ట్రం మన రాష్ట్రం 2015-16 కి తలసరి ఆదాయం 107,000 ఆంధ్రప్రదేశ్ అయితే 145,000 కర్ణాటకకు వస్తా ఉంది 150,000 తమిళనాడుకు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే దక్షిణ భారతదేశంలో ఉండే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 35,000 నుంచి 45,000 రూపాయలు మనకు తక్కువ ఆదాయం వస్తా ఉంది ఇంకో పక్క ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఆదాయం తక్కువ ఉంది స్ట్రక్చరల్ గా కూడా పట్టణ ప్రాంత జనాభా మన దగ్గర తక్కువ ఉంది వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది మన దగ్గర వ్యవసాయ ఆదాయం ఎక్కువ ఉంది ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంది దానివల్ల కూడా మనకు గవర్నమెంట్కి ఆదాయం తక్కువ వచ్చే పరిస్థితి వస్తుంది ఈరోజు మనం నేను ఎన్నోసార్లు చెప్పాను కేంద్ర ప్రభుత్వం చేసిన పనులన్నీ చెప్పాను కానీ విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవి పూర్తి చేయాల్సిన బాధ్యత అంతేకాదు అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి చాలాసార్లు కోరాను కొంతమంది అడుగుతున్నారు మీరు ఎప్పుడు ఇచ్చేస్తారని కూడా అడుగుతున్నారు రాజకీయాలు చేస్తున్నారు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమించాలంటే రాజకీయాలకు అతీతంగా పోరాడవలసిన అవసరం ఉంది అంతేకాదు కేంద్ర సహకారం కూడా అవసరం కేంద్ర సహకారం కోసం నేను 1-2 సార్లు కాదు పోయినప్పుడంతా కలుస్తున్నాను 18-19 సార్లు కలిశాను కొన్ని అయినాయి ఇంకా చేసుకోవాల్సిన సమస్యలు
చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనం మాట్లాడినప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. అదే మార్గం మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక రాజకీయ సభ. ఈ సభలో రాజకీయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను చేయడం కాదు, ఎన్నికల కంటే ముందు కుట్ర రాజకీయ అవినీతి కుట్ర రాజకీయాలపైన ప్రజా గర్జన చేశాం. 23 జిల్లాల్లో ఆ రోజు 21-22 జిల్లాల్లో ఈ గర్జనలు పెట్టారు. ఆ రోజు జరిగిన లాలోచే రాజకీయాలు, ఆ రోజు చేసిన కుట్ర రాజకీయాలు నేను ఆ రోజు చెప్పాను. ఆ రోజు జరిగింది. మీరు ఒకసారి ఆలోచిస్తే ఇక్కడుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోతే, విభజన చేయాలని ఒక రాజీ కుదుర్చుకుని ఆ రోజు జైల్లో ఉండే వ్యక్తిని బయట తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే మారిగా ఆ రోజు జైల్లో నుంచి ఏ విధంగా బయట వచ్చాడో ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత మునుపు అవినీతి చేశాడని జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి సొలిసిట్ జనరల్ పంపించి, అటార్నీ జనరల్ పంపించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ రోజు బెయిల్లో అతన్ని బయట తీసుకొచ్చారు. మాకు అబ్జెక్షన్ లేదని ఆ రోజు చెప్పి బయట తీసుకొచ్చారు. ఆ రోజు జైలు నుంచి నేరుగా ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ రెండూ కాంగ్రెస్లే. ఒక తానులో గుడ్డే, వేరే వేరే కాదు. ఎప్పుడు కుట్ర రాజకీయాలకు ఇద్దరు కలిసే చేశారు, అన్ని విధాల ఇష్టానుసారంగా చేశారు. అది ప్రజలు గుర్తించారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి తిరుగులేని మెజారిటీ ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చారు. మళ్ళీ అలాంటి కుట్ర రాజకీయాలే చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న మనకు సహకరించాలి, మన కోసరం కాదు రాష్ట్ర ప్రజల కోసరం సహకరించాలి. అది సహకరించకుండా వీళ్ల ప్రవర్తన చూస్తా ఉంటే ప్రతి ఒక్క దానికి అడ్డం పడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతా ఉంది ఎర్ర చందనం, ఒక్క రోజైనా ఒక మాట మాట్లాడారా ఈ ప్రతిపక్షం అడుగుతున్నా? అంటే మీరు మాట్లాడలేదంటే మీ వాళ్లే స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్స్ గా తయారైతే మీరు మాట్లాడకుండా ఉన్నారు. అయినా కూడా వదిలిపెట్టాం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చాం. ఎవరైనా ఎర్ర చందనం ద్వారా డబ్బులు సంపాదిస్తే పూర్తిగా ప్రభుత్వానికి కక్కించి ఈ పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టే బాధ్యత తీసుకుంటాం. అదే మరిగా మనం పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొస్తే దాన్ని రెచ్చగొట్టారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకెళ్లి వాళ్ళ రైతు సంఘ నాయకులు పంపించి, ఎమ్మెల్యేలు పంపించి దీనివల్ల గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ప్రచారం చేశారు. వాళ్ళు విద్యత ప్రవర్తించారు, మనకు సహకరించారు. తర్వాత అవినీతి ఉందని కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్తే ఇందులో ఏమి అవినీతి లేదు అని తిరిగి దాన్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అమరావతి ప్రాజెక్టు మీరు చూశారు, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, మేము భూమి ఇస్తామని ఇచ్చారు, విజ్ఞత ప్రదర్శించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అడ్డం పడ్డారు, అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, ఇటీవల అవినీతి ఆరోపణలు పెడుతున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రాజెక్టులో వాళ్ళు భూములు ఇచ్చారు, మనం భూములు తీసుకున్నాం, ఇంకా ఎన్ని ల్యాండ్ పోలింగ్ కింద తిరిగి వాళ్ళకు భూమి ఇవ్వాలి, ఆ భూమి అలాట్మెంట్ కూడా ఇంకా జరగలేదు. అలాంటిది రాజధానిలో అవినీతి జరిగిందని సిబిఐ ఏమని అడ్డుగోలుగా మాట్లాడితే ప్రాజెక్టు దెబ్బతింటుంది. మనం రాజధాని కట్టకపోతే మళ్ళా రాజధాని కట్టలేదని మన మీద బురజల్లొచ్చని ఆలోచిస్తున్నారు. ఇంకో పక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తే దానికి వ్యతిరేకించారు. భావనిపాడులో శ్రీకాకుళంలో ఒక పోర్ట్ వస్తారంటే దానికి అడ్డుపడతారు. మచిలీపట్నంలో ఒక పోర్టు కోసం మనం ముందుకు పోతే దానికి కూడా అడ్డుపడే పరిస్థితి వచ్చారు. ఆ పోర్టు కావాలని 1.5 సంవత్సరం మచిలీపట్నంలో ఉద్యమాలు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు, మనం చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇటు కాంగ్రెస్ కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ
మిగిలిన పార్టీలు కూడా మొసలి కన్నీళ్లు గారుస్తున్నారు. వీళ్ళకి అభివృద్ధి మీద ధ్యాస లేదు, నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఆలోచన లేదు. ఇంకా చెడగొట్టాలి, అనేక ఇబ్బందులు పెట్టాలి. ఇబ్బందులు పెట్టి మనం విఫలమయ్యామని, మనం చేయలేకపోయామని చెప్పడానికి వీళ్ళ ప్రయత్నం తప్ప ఇంకొక ప్రయత్నం లేదు. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, సహకరిస్తే సహకారం తీసుకుంటా, అడ్డుపడితే ముందుకు పోతాను తప్ప బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప ఎన్నుదిరిగే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, జాతీయ స్థాయిలో అనేక రికార్డులు సృష్టించాం. ఈరోజు కరెంటు విషయంలో, నరేగా విషయంలో, పంచాయతీరాజ్ విషయంలో అన్ని డిపార్ట్మెంట్లో జాతీయ స్థాయిలో మనకు గుర్తింపు వచ్చే విధంగా పనిచేశాం. అయితే ఇక్కడ ఈ సభలో మనం ఆలోచించాల్సింది ఇలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండడం. ఇటీవల వీళ్ళు చేసే తప్పుడు పనుల వల్ల చాలా మంది అక్కడి నుంచి వీళ్ళని వ్యతిరేకిస్తూ మనం చేసే మంచి పనులకి సహకరించాలని అనేక మంది వ్యక్తులు మనకు సహకరించే పరిస్థితి వచ్చింది. నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నాం, మనం ఒక దశ దిశ నిర్ధారించుకుంటున్నాం. 2 రాష్ట్రాల్లో 2 కీలకమైన బాధ్యతలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాం, ప్రతి ఒక్క నాయకుడిని కోరుతున్నాం. మీలో సమర్థత పెంచుకోవాలి, చేసే పనులకి మీరు నాయకత్వం ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. మనం చేసే పనులు చెప్పకపోతే ప్రజలు కూడా మామూలుగా వచ్చాయనుకుంటారు తప్ప మన వల్ల వచ్చాయనుకునే అవకాశం ఉండదు. అందుకనే ప్రతి ఒక్క నాయకుడిని ఈ సభ ద్వారా కోరేది, ఈ రోజటి నుంచి ఒక సైనికుడిగా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాలు ఒక పక్క ఇంకో పక్క చూస్తే కార్యకర్తలందరూ ఉన్నారు. నేను కూడా మీకు గుర్తింపు ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయంలో పార్టీ కార్యకర్తలు పనిచేసేది గుర్తింపు కోసం నాయకులు పనిచేస్తారు. మన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యేలుగా వచ్చారు, ఎంపీలుగా వచ్చారు, స్థానిక సంస్థల్లో వచ్చారు, మార్కెట్ కమిటీలు వేశాం, అదే మరి ట్రస్ట్ బోర్డులు వేస్తున్నాం. మనకుండే అధికారం ఎక్కడుందో ఆ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజాసేవకు ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే పార్టీ కోసం ఇంతవరకు పనిచేశారో వారిని పూర్తిగా గుర్తిస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరు చేయని పని మనం చేశాం. ఈరోజు మన పార్టీ ఉంది 54 లక్షల మంది కార్యకర్తలు మెంబర్లుగా అయ్యారు. చాలా పార్టీలు ఉన్నాయి దేశంలో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎప్పుడైనా సరే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన పార్టీ ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ లో 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ గౌరవాన్ని పెంచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంకా మీలో సమర్థత పెంచుకోవాలి. శిక్షణా కార్యక్రమాలు పెట్టాం, దీనికి విధిగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణా కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నాం, అవతల వాళ్ళు అడ్డుగోలుగా విమర్శిస్తే ఏ విధంగా తిప్పి వారికి సమాధానం చెప్పాలి, ప్రజల్ని ఏ విధంగా మన వైపు తిప్పుకోవడానికి కానీ మనం చేసిన ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడానికి మీరు అనునిత్యం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో మనం చేయాల్సింది వారి వారి పరిధిలో మీ బాధ్యతలు మీరు నెరవేర్చాలి. పంచాయతీ, మండలం, కాన్స్టిట్యున్సీ, జిల్లా, రాష్ట్రం ప్రజలు ఎప్పటికప్పుడు మనం అనుసంధానం పెంచుకోవాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మళ్లీ మళ్లీ కలవాలి, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక భరోసా ఇవ్వాలి, వాళ్ళ ఇబ్బందిని అధిగమించడానికి, వాళ్ళ ఇబ్బందుల్ని పరిష్కారం చేయడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది. మీ మీద నమ్మకం వస్తే ఆ నమ్మకమే పార్టీ మీద వస్తుంది. అప్పుడే పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్లీ తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో కూడా
ఓటమి పాలు కావడానికి వీలు లేదు. పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అన్ని స్థాయిల్లో గెలిపిస్తామని, గెలిస్తే సత్తా ఉందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే అధికారం చాలా ముఖ్యం. దేనికోసరం? మన స్వార్థం కోసరం కాదు. కాంగ్రెస్ కు అధికారం చాలా ముఖ్యం, వాళ్ళ స్వార్థం కోసరం, ప్రజాహితం కోసరం. ఎవరైతే మంచి వాళ్ళ దగ్గర అధికారం ఉంటే అది మంచి ఫలితాలు వస్తాయి సమాజానికి. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన ఇచ్చాను. పేదరికం లేని సమాజం, కరువు రహిత రాష్ట్రం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి మీరందరూ ఆలోచించాల్సింది. మంచిని కాని మనం ఒకసారి ఆలోచిస్తే మనం మంచి అనుకుంటున్నాం. ఈ మంచికి గొంతులు పెంచాలి, ఎఫెక్టివ్గా మీరు ఆర్గ్యూ చేయాలి, చెప్పాలి. ఎవరైనా మనల్ని గురించి ఛాలెంజ్ చేస్తే మీరు ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా 10 మందిలో అతను చెప్పిందని ఒప్పించే శక్తి మీకు ఉండాలి. ఎప్పుడైతే చెడును కూడా గట్టిగా మాట్లాడి పదే పదే చెడు చెప్తే, తప్పులు చెప్తే ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. దానివల్ల సమాజానికి చాలా నష్టం. మంచిని చెప్పగలిగి ప్రజల్ని మెప్పించగలిగితే, మంచిని ప్రోత్సహించే ప్రజానీకం తయారైతే సమాజం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. చెడు వ్యక్తులు మనకంటే బలవంతులైతే, మనం బలహీనతలైతే దానివల్ల సమాజానికి చాలా నష్టం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10-9 సంవత్సరాల్లో మనం కష్టపడ్డాం. 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఇబ్బంది పడింది. మళ్ళీ ఈరోజు అన్ని సమస్యల్ని పరిష్కారం చేసి ఈరోజు మీరు చూస్తే 2 ఏళ్లలోనే ఇన్ని కష్టాలున్నా మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి మహానాడు ఒక స్ఫూర్తి కావాలని చెప్పి కోరుకుంటున్నా. 3 రోజులు ఇక్కడ ఉంటున్నారు. ఈ 3 రోజుల్లో చాలా స్పష్టంగా దశ దిశ నిర్దేశించుకోవాలి. పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలి, ఏం చేశాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, దీన్ని ప్రజల్లోకి ఎట్టు తీసుకుపోవాలి, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలంటే ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా, దాన్ని ఏ విధంగా అరికట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహితం కోసం ప్రజలకు సహకరించే పరిస్థితి ఉండాలి. అపోజిషన్గా అనునిత్యం ప్రజల్లో ఉండాలి, పోరాటాలు చేయాలి, అంకితమైన భావంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే తెలంగాణలో ఉండే కార్యకర్తలకి నాకు కూడా బాధేస్తుంది. పోయినసారి 10 సంవత్సరాలు మనం అపోజిషన్లో ఉన్నాం, కనీసం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణలో 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు అపోజిషన్లో ఉండే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంకో పక్కన చూస్తే లా అండ్ ఆర్డర్ కూడా చాలా ముఖ్యం. కొంతమంది లా అండ్ ఆర్డర్ని వారి చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. మొన్నే మీరు చూశారు, ఈస్ట్ గోదావరి జిల్లాలో తునిలో కాపుల కోసం ఉద్యమాలు చేసి మనం కూడా చెప్పాం, హామీ ఇచ్చాం. ఏ రాజకీయ పార్టీ హామీ ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎన్నికపోయారు. ఇదే రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ముందుకు పోయిన వ్యక్తి. నేను హామీ ఇచ్చాను, నేను నెరవేరుస్తానని చెప్పాను, కానీ ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ భయభ్రాంతులు చేశారు, అరాచకాలు సృష్టించారు, ప్రజలంతా రాష్ట్రం అంతా కూడా భయపడే విధంగా ఒక ట్రైన్ని తగలబెట్టారంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయరు, ఎప్పుడు కూడా వైలెన్స్ చేయరు. ఆ వైలెన్స్ చేసే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు లేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు నేను సీఎంగా ఉన్నప్పుడే చెప్పాను. సూట్ కేసు బాంబు పెట్టినప్పుడే ఆ రోజే అసెంబ్లీలో చెప్పా. అదే మరి ఆ రోజు పరిటాల రవీందర్ని చంపినప్పుడు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి నిలదీసింది, నేనే నిలదీశాను. ఇది ప్రభుత్వ హత్య తప్ప
ఇది ఇంకోటి కాదని ఆ రోజు చెప్పాను. మన్న కూడా అలాంటి సంస్కృతి ఎవరికైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి తప్ప ఇంకొకరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడపలో కూడా అది లేదు. కానీ వీళ్ళకు ఒక నేర చరిత్ర ఏర్పాటు చేసుకున్నారు. ఆ నేర చరిత్ర ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రజల్ని కానీ భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చాలా మందిని చూశాం కానీ ఎప్పుడూ నేను భయపడను. ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల అభివృద్ధి కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోను తప్ప ఎప్పుడు రాజీ పడే పరిస్థితి ఉండదని చెప్పారు. ఒకసారి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ మహానాడులో మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు ప్రకారం రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాష్ట్రం కష్టాల్లో ఉంది, మీరు కూడా సహకరించండి, అందరూ అభివృద్ధికి దోహదం చేయండి, అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. ఇప్పుడు కానీ రాజకీయాలుంటే ఇబ్బంది పడతామని నేను ఒక పిలిపిస్తే చాలామంది సహకరిస్తామని ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను కూడా మీకందరికీ పిలిపించాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం ఎవరైనా వస్తే కలిసి పనిచేసేది నేర్చుకుందాం. అందరం కలిసి పనిచేద్దాం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తకి అన్యాయం జరగదు, జరగదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. బలం ఉండాలి, అనునిత్యం బలపడాలి. శాశ్వతంగా అధికారంలో ఉంటూ దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేసుకుని రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తయారు చేయడమే కాకుండా జాతిని అగ్రజాతిగా తయారు చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేనేదో దీనికోసమే ఆలోచించడం లేదు. రేపు మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ప్రభుత్వ తరఫునగా పనులు ప్రారంభిస్తున్నాం. 2వ తారీఖున నవ నిర్మాణ దీక్షకు శ్రీకారం చుడుతున్నాం. 3, 4, 5, 6, 7, 5 రోజులు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తేవడానికి అనేక అంశాలపైన ముందుకు పోతున్నాం. మళ్ళీ 8వ తారీఖున ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజున మహాసంకల్పం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్ని సమాయత్తం చేయడం. నిన్నటి వరకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం, 2 రోజులు చర్చించాను. జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో అధికార యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ లో వీక్షించి వాళ్ళు కూడా సమాయత్తమయ్యారు. ఈరోజు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాం. మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు చెప్తాం విభజన తర్వాత విభజన వల్ల వచ్చిన నష్టాలేంటి, ఆ తర్వాత మనం చేసిన పనులేంటి, రాబోయే రోజుల్లో మనం చేయబోయే పనులు అన్ని విషయాలు చెప్తాం. విభజన చట్టంలో ఏముంది, కేంద్రం ఎంతవరకు సహకరించారు, ఇంకా ఎంతవరకు సహకరించాలనే విషయాలు కూడా మనం అన్ని చర్చ చేద్దాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద బాధ లేదు, కానీ నా మీద విశ్వాసం పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉండే ప్రజలకి నిజమైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు తెలుగు జాతి కోసం అంకితమైన భావంతో పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ప్రాణ సమానమైన మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా. తాత్కాలిక ప్రయోజనాలు ఆలోచించద్దండి. అదే మారిగా ప్రజలతో ఎట్లుండాలనేది నాయకత్వాన్ని పెంచుకుందాం, ప్రతి ఒక్కరితో మంచిగా ఉందాం. అదే మరిగా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపిస్తున్నాం. పిల్లల చదువుకోవాలంటే పరిష్కార మార్గం చూపిస్తున్నాం, ఆరోగ్యం బాగాలేకపోతే చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తే 2-3 సంవత్సరాల్లో 100% సిమెంట్ రోడ్లు వేస్తాం, మరుగుదొడ్లు కడతాం, అదే మరి గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం, కరెంటు అన్ఇంటరప్టెడ్గా ఇస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, కాపు బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి
రేప అవసరమైతే ఓసీలకు కూడా మళ్ళా సబ్సిడీ ఇస్తాం ఆర్థిక సహాయం చేస్తాం వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తాం తద్వారా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగు చేయాలని వారు ఆనందంగా వలనాలను కోరుకుంటున్నాం నేను ఇంకొక స్టెప్ కూడా మీరు చూస్తే ఒక డబ్బులు సంపాదిస్తేనే అందరూ ఆరోగ్యంగా ఉండరు ఆనందంగా ఉండరు కానీ వాళ్ళల్లో ఆనందం కావాలంటే మనం విభిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకనే దేశంలో మొట్టమొదటిసారిగా ఫిజికల్ లిటరసీకి ప్రాధాన్యత ఇచ్చారు అందరూ కంప్యూటర్ లిటరసీ లేదంటే మామూలు లిటరసీ మాట్లాడుతూ ఉంటే ఇదే కాదు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఫిజికల్ లిటరసీ ఉండాలి మనమందరం కూడా ఏ మాత్రం కూడా స్ట్రెస్ లేకుండా ఆనందంగా పనిచేయాలంటే మనకు నచ్చిన పనులు కూడా చేయాలి సాయంత్రం పూట ప్లే గ్రౌండ్ పోయి ఆడుకోవచ్చు కొంతమంది అవసరమైతే పాటలు పాడాలంటే పాటలు పాడుకుంటారు కొంతమంది కవిత్వం చెప్పాలని కూడా చెప్పుకుంటారు కొంతమంది గ్రామాల్లో చూస్తున్నాం చెక్క భజనలు చేసి ఆనందంగా ఉంటారు ఇటీవల కాలంలో నేను మా ఊరికి వెళ్ళినప్పుడు అంతా కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించిన పేద మహిళలు వచ్చారు చెక్క భజన చేస్తున్నారు నేను అడిగాను ఇది నేర్చుకున్నారు దీనివల్ల మీకు లాభం ఏంటని అడిగాను వాళ్ళు చెప్పింది రోజంతా కష్టపడ్డాం సాయంత్రం ఇంటికి వస్తాం స్నానం చేసి ఒక అర్ధ గంట ఈ చెక్క భజన చేస్తే మేము పడిన కష్టం మొత్తం మర్చిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తామని వారు నాకు చెప్పే పరిస్థితి వచ్చింది అందులో భాగమే ఫిజికల్ లిటరసీ కావాలంటే డ్రామాలు వేసుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు భజనలు చేయొచ్చు లేకపోతే నచ్చిన పని చేసుకోవడానికి ఏమేం చేయగలుగుతారో దానికి దోహదం చేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో ఫిజికల్ లిటరసీకి ఒక కోఆర్డినేటర్ని పెడుతున్నాం మండలాన్ని పెడతాం స్కూల్లో పెడతాం ఇలాంటి కార్యక్రమాలకు అన్ని చేస్తున్నాం కాబట్టి ఇందులో మీరు భాగస్వాములు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎప్పటికీ ప్రజల హృదయాల్లో మా ఒక మహానాయకుడు ఏదైతే ఈ పార్టీని స్థాపించారో ఆయన స్ఫూర్తితో ఉండడానికి మేము నిరంతరం పనిచేస్తామని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఆ సంకల్పం అనునిత్యం మీకు జ్ఞాపకం రావాలి ఏ ఒక్క వ్యక్తి మీకు దూరం అయితే ఎందుకు దూరం అయ్యాడో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఆయనకు పని చేయలేకపోయారా లేకపోతే ఆయన వచ్చినప్పుడు దురుసుగా మాట్లాడారా ఆయన కష్టాన్ని పట్టించుకోలేదా లేకపోతే ఆయన గొంతమ్మ కోరిక కోరితే అవినీతి చేయమంటే దాన్ని కూడా మీరు నచ్చజెప్పలేకపోయారా ఆ విషయాలు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా మంచిని మనం ప్రోత్సహించడమే కాదు మంచిని మాట్లాడడం మంచిని చెప్పడం ఎవరన్నా చెడు పనులు చేసినా చేయమన్నా మీరు కానీ వారికి సహకరించకపోతే ఆటోమేటిక్గా వారు కూడా మన దారిలోకి వస్తారు అది కూడా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి మహానాడుకు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ద బైలేటరల్ అగ్రిమెంట్ టు డెవలప్ ద చాబహార్ పోర్ట్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ అబౌట్ 500 మిలియన్ యుఎస్ డాలర్ ఫ్రమ్ ఇండియా ఫర్ దిస్ పర్పస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్.